జగత్తును చల్లగా చూసే అమ్మవారికి భోజనాన్ని నైవేద్యంగా పెట్టడాన్నే బోనమంటారు. అటువంటి బోనాల జాతరను తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా మరవలేదు. రాష్ట్ర సరిహద్దులే కాదు, దేశ సరిహద్దులు దాటినా ఇక్కడి ఆడబిడ్డలు అమ్మవారికి బోనమెత్తకుండా ఉండలేదని నిరూపించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సింగపూర్లో బోనాల జాతరలో ఆడబిడ్డలు బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు అంటున్నారు. సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. సింగపూర్లోని అర్షకేశర్ శివాన్ దేవాలయంలో బోనాల జాతరను చేపట్టారు. తెలంగాణకు చెందిన ఆడబిడ్డలంతా బోనమెత్తుకుని తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్నారు. పలువురు పోతురాజు వేషధారణలతో ఆకట్టుకోగా రామడుగు జానపద కళాకారుడు రచించి గానం చేసిన ఎల్లమ్మ తల్లి పాట ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.